ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ సంపాదకులు ఉన్నారు. అలాగే బెల్లా నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, సుభాష్ గారు భారతీయ జనతా పార్టీ మీడియా సెల్ చైర్మన్ కూడా ఉన్నారు. వీరయ్య గారు నమస్కారం సార్. ఎస్, ఇవాళ తెలంగాణ మీద ముఖ్యంగా మనం మాట్లాడిన తర్వాత మిగతా మూడు రాష్ట్రాలకు వెళ్దాం. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చేసినాయి. సింపుల్గా చెప్పాలి అని అంటే బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ విజయం సాధించింది. దీని ఫలితం ఏమిటి అనేది చూసినప్పుడు 10 సంవత్సరాలుగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అప్రజాస్వామిక ధోరణులకు, అవకాశవాద ధోరణులను తెలంగాణ ప్రజలు తిరస్కరించారనేది, అందులో నిర్మోహమాటంగా నిర్ద్వంద్వంగా కూడా తిరస్కరించారనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద వచ్చినటువంటి వ్యతిరేకతను అందిపుచ్చుకోగలిగింది, మంచి విజయం సాధించగలిగింది. ఆ మేరకు కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి. లౌకిక శక్తులకు కూడా ఆ మేరకు ఆహ్వానించదగిన పరిణామంగానే ఉంటుంది. అదే సమయంలో బీజేపీ ఓట్లు సీట్లు కొంత పెరిగినాయి. గతంలో 3 సీట్లలో 2 ఓడిపోయింది, 7 కొత్తగా గెలిచింది. ప్రధాన నాయకులు 4 ఓడిపోయినప్పటికీ, కొత్త వాళ్ళు గెలిచినప్పటికీ ఓవరాల్గా సీట్లు ఓట్లు పెరగడం అనేది తెలంగాణలో లౌకిక విలువలకు రానున్న కాలంలో ఉన్నటువంటి ఒక థ్రెట్ని సూచిస్తూ ఉంది. లౌకిక శక్తులు మరింత, ప్రజాస్వామ్య శక్తులు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకతను కూడా అది సూచిస్తూ ఉంది. ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సి ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలన్నీ గమనంలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకత్వం ఏ మేరకు గుణపాఠాలు తీసుకొని పరిపాలిస్తుంది అనేది ఇప్పుడు ప్రజలందరూ ఎదురు చూసేది. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియకు విలువను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చాలా కీలకమైనది అవుతుంది. ఇప్పుడు కేవలం సంక్షేమ పథకాలే మొత్తం తనను కాపాడుతాయని, అభివృద్ధి తనను కాపాడుతుందని బీఆర్ఎస్ నాయకత్వం అనుకుంది. తాను ఎంత అప్రజాస్వామికంగా ఉన్నా, ఎంత ఏకపక్షంగా ఉన్నా ప్రజలు దాన్ని పట్టించుకోరు అనుకుంది. కానీ సంక్షేమ పథకాలు అవసరమే, అభివృద్ధి అవసరమే, అదే సమయంలో ప్రజాస్వామ్యం కూడా చాలా అవసరం అనేది ప్రజలు తప్పించిపోతున్నారనేది ఈ ఫలితాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దీనికి విలువనిచ్చి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అట్లానే లౌకిక విలువల్ని కాపాడడంలో, లౌకిక తత్వం కోసం ఖచ్చితమైనటువంటి వైఖరి తీసుకొని నిలబడడంలో కూడా కాంగ్రెస్కు ఒక పరీక్షా సమయమే అవుతుంది రానున్న కాలం అంతా కూడా. వీటి ప్రభావాలు త్వరలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల మీద కూడా ఉంటాయి. అందుకని కాంగ్రెస్ పార్టీ ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంది, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల, లౌకిక విలువల పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వానికి ఒక పరీక్షగానే మనం చూడాల్సి ఉంటుంది. రైట్, సుభాష్ గారు.